మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, సెప్టెంబర్ మాసంలో 24-25 తేదీల్లో జరగబోతుంది ఇదే. ఈ ముఖ్య సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క అన్వేషణ పూర్తి కాబోతూ ఉన్నది. ఈ యొక్క సంఘటనలతో మీ జీవితం దశ దిశ పూర్తిగా మార్పు చెందబోతుంది. ఇది జ్యోతిష పండితుల మాట. అసలు కుంభరాశి వారి జాతకులకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వ భద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత కుంభరాశి వారి జాతకులు మీ యొక్క ఫలితం అనేది మంచి ఫలితం పొందుకోబోతున్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత కుంభరాశి వారి జాతకులు మీ యొక్క కష్టాలకు తెర పడబోతుందని చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే గనక ఇప్పటి వరకు గ్రహ రీత్యా ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు, ఎన్నో రకాల సమస్యలు, కుటుంబంలో సానుకూలత లేక సమస్య వెంబడి సమస్య వస్తూ మీరు అస్సలు మానసిక ప్రశాంతతను పొందుకోలేకపోయారు. 5 సంవత్సరాల నుంచి మీ జీవితంలో కష్టమే తప్ప సుఖమనేది లేదో, మీ మోము పైన చిరునవ్వే లేదో, అష్ట కష్టాలతో పాటుగా మానసిక సమస్యలు కూడా ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురు అవుతూ వస్తున్నాయి. మీ మనోవేదన భగవంతుడు గమనించాడండి. భగవంతుని అనుగ్రహం మీ మీద కలగబోతుంది. మీ జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అవి ఏమిటంటే గనక మీరు ఏదైతే బాధపడుతున్న ఇబ్బంది ఉందో ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడబోతున్నారు. అది అప్పుల ఊబి కావచ్చు, లేకపోతే గనక కుటుంబంలో సఖ్యత లేకపోవడం వలన కావచ్చు. కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, చిన్న చిన్న గొడవలు పెద్ద కార్చిచ్చే మీ జీవితంలో రగిలింది. మీకు వారికి మధ్యన దూరం ఏర్పడింది, లేదా సంతానం మొండిగా వితండవాదన చెయ్యడమో, సంతానం దురలవాట్లకు లోను కావడమో, ఇంట్లో అస్సలు ఐకమత్యం లేకపోవడమో, వ్యాపారంలో జీవితంలో ఎన్నడూ చూడనటువంటి నష్టాలు 5 సంవత్సరాల నుంచి కూడా అనుభవిస్తూ వస్తున్నారు. వ్యాపారం మార్పు చెంది ఉద్యోగం దిశగా అడుగులు వేద్దామన్నా మీ మనస్సు సహకరించడం లేదు. మీకు రోజువారీ ధనం రావడం ఎప్పుడో ఆగిపోయింది. ఎప్పుడు కూడాను అప్పు, అప్పు మీద అప్పు, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోతూ వస్తున్నారు. అయినా ఎక్కడో ఒక చిన్న నమ్మకము మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా మార్పు కలగ చేస్తాడని. అలాని స్వార్థపూరిత ప్రయత్నాలు చేయరు ఈ రాశి జాతకులు. అలాగే ఎదుటి వారిని మోసం చేయరు. నమ్మిన వ్యక్తులకు ఎప్పుడూ ఆసరాగా ఉంటారు. కష్టంలో ఉన్నా కూడాను ఆపదలో ఉన్న వారికి సహాయాన్ని అందచేస్తూ ఉంటారు. మీరు ఇంతటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు కనుకనే కుంభరాశి వారి జాతకులు భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. మీకు భగవంతుని అనుగ్రహం కలిగే ముందు కూడాను కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయండి. అవి ఏమిటంటే గనక విమర్శలు చేసిన శత్రువులు చాలా వరకు కూడాను మిమ్మల్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. మీ దగ్గర
మేరకు వస్తారో. మిమ్మల్ని విమర్శించిన నోటితోనే పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో సహోద్యోగులకు మీకు మధ్యన సామరస్యపూర్వక వాతావరణం అనేది నెలకొంటుంది. కుటుంబంలో కూడా సంతానంలో మార్పు కలగడమో, ఇంట ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా మీరు ఫీల్ అవ్వడమో, ఇలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి. ఇక 5 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో అతి ముఖ్యమైన ఇటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. నిత్యము కూడా భగవంతుని ఆరాధన చేయండి. అలాగే శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.